సిద్దిపేట జిల్లా కోహెడ మండలం బస్వాపూర్లో ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన మాజీ ఎమ్మెల్యే అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డికి పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. బస్వాపూర్ నుండి కార్యకర్తలతో కలిసి ర్యాలీగా హుస్నాబాద్ చేరుకున్న ప్రవీణ్ రెడ్డి స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రవీణ్ రెడ్డి మాట్లాడారు. कांग्रेस पार्टी जी अदे विधि वार पी मेरे की कांग्रेस पार्टी बेसम राष्ट्रीय केन्द्र मैं राष्ट्र में तिगे कांग्रेस प्रभुत्सम केन्द्र में आंध्र प्रभुत्सम अगर राहुल गांधी प्रधानमंत्री कोसम इकड अदे विधि रेवंत गार मुख्यमंत्री विधायक कोसम कांग्रेस पार्टी बेसम తిరిగి కాంగ్రెస్ పార్టీ కార్డు జరిగింది. అదేవిధంగా ఏదైతే సోనియా గాంధీ మరి ఇచ్చిన తెలంగాణ ప్రజలు ఆకాంక్షగా ఎన్నికి మరి అప్పుడు రెండు సార్లు కూడా టీఆర్ఎస్ ప్రభుత్వానికి వేసినప్పటికీ కూడా మరి ప్రజలు ఏదైతే అనుకున్న రీతిగా వారికి అనుకునే ప్రభుత్వం చేయని సందర్భంలో ప్రభుత్వం ప్రజలు కూడా ఆ విధంగా స్పందించడం లేదు. మరి తిరిగి కాంగ్రెస్ పార్టీ వస్తేనే మనకి న్యాయం జరుగుతుంది. పడుగు బలిగిన వర్గానికి ముఖ్యంగా ఎస్సీలే కావచ్చు, యువకులే కావచ్చు, ఎస్సీలే కావచ్చు, అందరూ మరి రైతాంగాన్ని కూడా ఈ విధంగా నష్టం జరుగుతున్న సందర్భంలో మరి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి ప్రభుత్వం తీసుకొచ్చే విధంగా అప్పుడు రాజశేఖర్ ఏ విధంగా సంక్షేమ పథకాలు చేపట్టిండో వాటిని పూర్తి స్థాయిలో అమలుపరిచి మరి ఆ విధంగా మొన్నగా రైతాంగం డిక్లరేషన్ ఏ విధంగా చేసుకొని రావడం జరిగిందో వాటిని అమలుపరిచే విధంగా రాబోయే రోజుల్లో మరి చర్చలు జరిగే విధంగా మరి యువకులకు కూడా ఈరోజు ప్యాకేజ్ ప్రకటించే విధంగా కూడా చేయడం జరుగుతున్న సందర్భంలో ఆ విధంగా మరి కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేసే కోసం ఈరోజు తిరిగి మరి కాంగ్రెస్ పార్టీ చేరడం జరిగింది. మరి అందరం కూడా కట్టుకట్టుగా కాంగ్రెస్ పార్టీ మరి హుస్నాబాద్ నియోజకవర్గంలో మరి చరిత్ర ఎగిరేసి కోసం మావంతు కృషి చేసి అందరిని కలుపుకొని పోయి చేస్తామని కూడా ఈరోజు అనుకొని ప్రజలందరూ కూడా మరి ఇప్పటి నుంచి బాగా పనిచేసి మరి కాంగ్రెస్ పార్టీని మరి అధికారం తీసుకొచ్చినందుకు పనిచేయాలని కూడా మరి కార్యకర్తలు కూడా కోరడం జరుగుతుంది. ఏడు మండలాల కాంగ్రెస్ పార్టీ ఉన్న ప్రేమ ఈరోజు చూపించి ఈరోజు ఇంత వర్షంలో ఉన్నప్పటికీ కూడా మరి అందరూ కూడా ఈరోజు కార్యక్రమంలో పాల్గొన్నందుకు మరి ముఖ్యంగా కార్యకర్తలందరికీ అభినందనలు కూడా ధన్యవాదాలు చెప్తాను. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో ఎన్డీఏ కూటమి గెలిచిన మహిళా అభ్యర్థి ద్రౌపది ముర్ము భారత రాష్ట్రపతిగా ఎన్నిక కావడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ బీజేపీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. భారత రాష్ట్రపతి ఎన్నికల్లో భాగంగా ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా ద్రౌపది ముర్ము గారు నిన్న జరిగిన ఎలక్షన్ రిజల్ట్స్లో భారీ మెజార్టీతో గెలుపొందినందుకు హర్షం వ్యక్తం చేస్తూ ఈరోజు భారతీయ జనతా పార్టీ హుస్నాబాద్ పట్టణ అలాగే మండల శాఖ ఆధ్వర్యంలో స్థానిక గిరిజనులకు స్వీట్లు పంపిణీ చేసి అలాగే ప్రజలందరికీ స్వీట్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ప్రజలందరికీ తెలియని ఏమంటే భారతీయ జనతా పార్టీ సామాన్య కార్యకర్తలకు సైతం దేశ అత్యున్నత స్థానంలోని స్థానం కల్పిస్తుందని ఈరోజు రుజువైంది. కానీ గిరిజన మహిళలను నిలబెట్టిందని ఆమెను బలపరచకుండా ఆమె నాయకత్వం బలపరచకుండా టీఆర్ఎస్ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గారు ఇతర పార్టీ వ్యక్తులకు సపోర్ట్ చేసి ఈరోజు గిరిజనులను దళితులను అవమానపరిచిన ఘనత ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారిది. మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, మీకు కనుక గిరిజనుల పట్ల దళితుల పట్ల చిత్తశుద్ధి ఉంటే వారి అభ్యున్నతికి వారి అభివృద్ధికి కృషి చేయవలసిందిగా, ఏదైతే గిరిజన మహిళ ఈరోజు ఇంత పెద్ద భారత దేశానికి రాష్ట్రపతి అయిందంటే ఈ దేశ ప్రజల యొక్క సంతోషం, ఈ దేశ ప్రజల యొక్క గెలుపుగా మేము భావిస్తూ ఉన్నాం. కాబట్టి ఇవన్నీ కుట్రలన్నీ మానుకొని సామాన్యులకు అవకాశాలు కల్పించే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి పనిచేయవలసిందిగా మేము విన్నవిస్తూ దళిత గిరిజనుల అభ్యున్నతికి పాటుపడవలసిందిగా మేము ఇతవు పలుకుతూ ఉన్నాం. భారత ప్రజాస్వామ్య చరిత్రలో నిన్నటి రోజు చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడినటువంటి దినం. ఎందుకంటే అత్తడుగున ఉన్న అనగారిన వర్గాల గిరిజనులకు ఆదివాసీలకు రాష్ట్రపతి భారీ దక్కడం అంటే అది భారతదేశ ప్రజాస్వామ్యానికి
చిత్తశుద్ధి ఆ ప్రజాస్వామ్య రాజకీయాలకు భారతీయ జనతా పార్టీ వేసినటువంటి అడుగు అట్టడుగు పేద దళిత నిమ్న వర్గాలకు ఒక ప్రోత్సాహమే భారతీయ జనతా పార్టీలో ఉంటుందనే విషయాన్ని స్పష్టం చేసింది. అలాగే గత రెండు రాష్ట్రపతి ఎన్నికలను పరిశీలిస్తే ముస్లిం అయినటువంటి అబ్దుల్ కలాం గారిని తర్వాత తిరిగి దళితులైనటువంటి రామ్నాథ్ కోవింద్ గారిని కూడా ఎన్నికలలో నిలబెట్టి రాష్ట్రపతిగా చేసినటువంటి ఘనత భారతీయ జనతా పార్టీకి దక్కింది. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వానికి మా కృష్ణాబాద్ పక్షాన అలాగే సిద్దిపేట ప్రజల పక్షాన సిద్దిపేట జిల్లా శాఖ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మరిన్ని రాబోయే రోజులలో పేద దళిత గిరిజన నిమ్న వర్గాలకు ప్రాధాన్యత కల్పిస్తూ అన్ని వర్గాలను ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి ఆకాంక్షిస్తా ఉన్నాం. అన్ని సామాజిక వర్గాల వారికి పెద్దపీట వేస్తున్న ఘనత కేవలం భారతీయ జనతా పార్టీకే దక్కుతుందని అన్నారు ముస్తాబాద్ మండల శాఖ అధ్యక్షులు కస్తూరి కార్తీక్ రెడ్డి. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని వివేకానంద విగ్రహం వద్ద మండల శాఖ ఆధ్వర్యంలో ద్రౌపది ముర్ము రాష్ట్రపతిగా అత్యధిక మెజార్టీతో గెలుపొందిన సందర్భంగా సంబరాలు జరుపుకున్నారు. సీట్ల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. గతంలో చూసుకుంటే మనకు భారతీయ జనతా పార్టీ వల్లనే అన్ని సామాజిక వర్గాలకు పెద్దపీట వేశారనడానికి కూడా ఇదొక కారణము. గతంలో చూసుకుంటే మైనార్టీలకు అలాగే రామ్నాథ్ కోవింద్ అనేటువంటి బడుగు బలహీన వర్గాలకు చెందిన వారికి అలాగే ఇప్పుడున్నటువంటి ద్రౌపది ముర్ము గారు కూడా వారు కూడా ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన వారికి కూడా దేశంలో కాంగ్రెస్ పార్టీకి ప్రజల నుంచి వస్తున్న ఆదరణ చూసి జీర్ణించుకోలేని నరేంద్ర మోదీ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అధినేతలపై అక్రమ కేసులు పెడుతున్నారని ముస్తాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏళ్ల బాలరెడ్డి ఆరోపించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో రాజీవ్ విగ్రహం వద్ద మండల కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో సోనియా గాంధీ రాహుల్ గాంధీపై నేషనల్ హెరాల్డ్ విషయంలో ఈడీ అక్రమ కేసులు పెట్టి విచారణ చేపట్టాలని నిరసిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో ఈడీని ఆసరాగా చేసుకుని కాంగ్రెస్ నాయకులను తొక్కేసే ప్రయత్నం చేస్తున్నారు. అదే మాదిరిగా నేషనల్ హెరాల్డ్ కేసు అనేది అది ఎప్పుడో ఆ కేసును కొట్టివేయడం జరిగింది. అలాంటి కేసును మళ్లీ ముందుకు తీసి ఇవాళ ఈడీ ద్వారా సోనియా గాంధీ గారిని మరియు రాహుల్ గాంధీ గారిని సీఎం సహాయ నిధి నిరుపేదలకు వరంగా మారిందని ఎమ్మెల్యే బను శంకర్ నాయక్ అన్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో సీఎంఆర్ఎఫ్ చెక్లను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఒక పేదవాడి ఇంట్లో కళ్యాణం జరిగితే కళ్యాణ లక్ష్మి ఇవ్వాలని కానీ కేసీఆర్ కెత్తి ఇవ్వాలని కానీ అన్నం పెట్టే రైతుకు ఇలా 24 గంటల కరెంట్ ఇవ్వాలని కానీ తాగునీరుతో పాటు రైతు బంధు రైతు బీమా లాంటి ఇవ్వాలని ఏ పాలకులు ఏ ప్రభుత్వాలు కూడా ఏ రోజు వాళ్ళు కూడా బై రోడ్ ఇంతవరకు చాలామంది సీఎంలను చూసాం మనం. కానీ నా ప్రజలు ఏమైపోతున్నారు గోదావరి ఒడ్డున అని చెప్పేసి వచ్చి ప్రతి ఇల్లు ప్రతి వాడ చూసిన ఏకైక నాయకుడు మన ప్రియతమ నాయకుడు చూసి ఆ కలెక్టర్లకు 2 కోట్లు 3 కోట్లు ఆపద ఉంటే అర్జెంటుగా మీరు ఆదుకోవాలి అని చెప్పేసి ఇచ్చిన మహానుభావుడు మన ప్రియతమ నాయకులు కేసీఆర్ గారు. దాంతోపాటు భద్రాచలంలో నది ఒడ్డున ఉన్న కొన్ని స్లమ్ ఏరియాస్లో ప్రజలు ఇబ్బంది పడుతుంటే పిల్లలను క్షేమంగా చూడండి వాళ్ళను పక్కా ఇల్లు కట్టియండి అని 10 కోట్లు ప్రకటించిన మహానుభావుడు మన ప్రియతమ నాయకులు కేసీఆర్ గారు. ఇవాళ
ఇవన్నీ మనం చూస్తున్నాం. మరి గతంలో కూడా ఏ పాలకులు ఏ ప్రభుత్వాలు మన గురించి ఆలోచించారు, ఏ రోజు కూడా మన గురించి ఆలోచించలే. ఇవాళ దళితులు ఇంకా స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతుంది, ఇంకా వెనుకబడి ఉన్నారు, ఊరు బయటనే ఉన్నారు, ఆర్థికంగా రాజకీయంగా అభివృద్ధి చెందలేదు అని చెప్పేసి దళితులకు దళిత బంధువు అని చెప్పి 10 లక్షలు ఇస్తున్న మహానుభావుడు మన ప్రియతమ నాయకులు కేసీఆర్ గారు. ఇవాళ ఇక్కడ ఎంతోమంది ఉన్నారు మా గిరిజనులు. ఇవాళ బోన్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, బండాలను గోడాలను గ్రామ పంచాయతీలు చేసిన ఘనత మన ప్రియతమ నాయకులు కేసీఆర్ గారు. ఇవాళ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గం రావిగూడెం గ్రామంలో వైఎస్ షర్మిల పర్యటించారు. గోదావరి వరదలో మునిగిపోయిన ఇళ్లను పరిశీలించారు. ఇటీవల ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు కూడవెల్లి వాగు ఉధృతంగా ప్రవహిస్తున్న విషయం తెలిసిందే. ఇక గత రాత్రి భారీగా కురిసిన వర్షానికి కూడవెల్లి వాగు ప్రవాహం మరింతగా పెరిగింది. సిద్దిపేట జిల్లా మెరుదొడ్డి మండలం అల్వాల గ్రామ శివారులోని కూడవెల్లి వాగు బ్రిడ్జిపై నుండి నీరు వేగంగా ప్రవహిస్తోంది. అధికారులు వాగు ప్రవహిస్తున్న సమయంలో ఎవరూ వాగు దాటే ప్రయత్నం చేయొద్దని హెచ్చరికలు జారీ చేశారు. యాదాద్రి జిల్లా కేంద్రంలో వీఆర్ఏల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ కలెక్టరేట్ వద్ద రిలే నిరసన దీక్షలో మద్దతు తెలిపి కలెక్టరేట్ ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బీర్లాయలయ్య. తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ కొట్లాట సమయంలో కూడా మీ వంతు కృషి ఎంతో ఉంది. ఆ రోజు తెలంగాణ వస్తే మనం బతుకులు మారుతాయి, తెలంగాణ వస్తే మనందరికీ పే స్కేల్ వస్తుందనే ఉద్దేశంతో ఈ తెలంగాణ కొట్లాటలో మీ పాత్ర చాలా గణనీయంగా ఉంది. కానీ ఈ పాత్రను మర్చిపోయినటువంటి కేసీఆర్ ఇలా నిమ్మకు నీరెత్తి ఇలా ప్రభుత్వ రంగ సంస్థల్లో కలెక్టర్ కానీ ఆర్టీఓ కానీ ప్రభుత్వంలో ఉన్నటువంటి సంస్థలందరూ కూడా మనం మూడిగం చేస్తున్నాం. ఇలా వాళ్ళ డ్రైవర్లుగా వాళ్ళ గుంట మనుషులుగా మనం ఎంతో చదువుకొని కూడా కంప్యూటర్లు సైతం మనం చేసుకుంటా ఇలా వాళ్ళ కూడేం చేస్తున్నా కానీ ప్రభుత్వానికి వీఆర్ఎల్ పట్ల చిత్తశుద్ధి లేదు. కేసీఆర్కు వీఆర్ఎల్ అంటే లెక్క లేదు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ఇంతమంది వీఆర్ఏలు ఇలా కష్టపడి నిరాశ దీక్ష చేస్తుంటే ఈ ప్రభుత్వానికి ఎందుకు చిమ్ముకుంటట్లేదు. తెలంగాణ వస్తే మనం బతుకులు మారుతాయి అనుకున్నాం, తెలంగాణ వస్తే ధర్నాలు ఉండే అనుకున్నాం, కానీ 4 రోజుల నుంచి కూడా ధర్నా చేస్తుంటే ఈ ప్రభుత్వానికి చీమగుట్టినట్లేదు. కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలంటే మనందరం సంఘటితం కావాలి. ఇలా దీనికోసం తరుణంలో ఇవాళ ఒక వీఆర్ఏ భిక్షపతి మరణించడం ఎంతవరకు ఇది సమయం చేస్తాం. ప్రభుత్వం ఇంకా మన చావు గతంలో తెలంగాణ కోసం విద్యార్థులు చనిపోతే తెలంగాణ కోసం ఎంతో అసలుబాటు కూడా వాళ్ళందరి ప్రాణాల మీద ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి కేసీఆర్ కు మరి వీఆర్ఏల బాధలు పట్టవని చెప్పి తెలియజేస్తూ గతంలో ఆయన చెప్పిన హామీ మనకేదైతే ఖచ్చితంగా మాట ద్వారా కాదు ఒక ప్రభుత్వ జీవ ద్వారా పే స్కేల్ రావాలి. మనం కేసీఆర్ ఏమైనా ఆయన ఫామ్ హౌస్ లో ఎక్కడ మడుతున్నామా, కేసీఆర్ ఏమైనా ఆయన ఆస్తి అడుతున్నామా? తెలంగాణ వస్తే మన బతుకులు మారుతాయి, కనీసం మన స్కేల్ వస్తుందనే ఉద్దేశంతో మనం కష్టపడి చేస్తున్నాం. కాబట్టి మీరందరూ పే స్కేల్ వచ్చేంత వరకు కూడా వారసత్వం ఇలా రాజకీయాల్లో ఇలా తండ్రి పోతే కొడుకు, కొడుకు పోతే కోడలు అంటగా వాళ్ళు రాజకీయాలు ఉన్నారు తప్పులేదు. కానీ
కష్టపడి 50 సంవత్సరాలు మనం వేరు చేస్తే మన తరం వాళ్ళకు మన వారసులకు ఎందుకు వేరేలు ఇయ్యొద్దో మనం కష్టపడి ఆడగాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా ప్రభుత్వం నిలదీసి కట్టదిచ్చేంత వరకు కూడా కొట్లాడదాం ఈసారి కేసీఆర్ ఒప్పుకొని జీవో ఇస్తే ఇచ్చిండు లేకపోతే వచ్చే మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా బీఆర్ఓలో ఫేస్ తీసుకొని సిద్దిపేట జిల్లా కోహెడ మండలం బస్వాపూర్ వద్ద ఎగువ నుండి వస్తున్న మోయతుమ్మిద వాగు వరద ఉధృతంగా ప్రవహించడంతో రాకపోకలు నిలిపివేశారు. ముందు జాగ్రత్తగా బారిగేట్లతో ప్రజల్ని అప్రమత్తం చేశారు రెవెన్యూ అధికారులు. We'll be right back.
వర్షాలకు వాగులు ఉద్రతంగా ప్రవహిస్తున్నాయి. వాగులు దాటే సమయంలో అప్రమత్తంగా ఉండాలని గజ్వేల్ ఏసీపీ రమేష్ సూచించారు. సిద్దిపేట జిల్లా మిర్దొడ్డి మండలం అల్వాల శివార్లోని కూడవెల్లి వాగులో గుర్తు తెలియని వ్యక్తి గల్లంతైన విషయాన్ని తెలుసుకుని స్థానిక పోలీసులతో కలిసి గల్లంతైన వ్యక్తి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఉదయం ఈ కుడలి వాగులో ఒక గుర్తులేని వ్యక్తి వాగు దాటే క్రమం లోపల ప్రవాహానికి కొట్టుకొని పోవడం జరిగింది. ఆ వ్యక్తి యొక్క వివరాలు ఇంకా తెలియలేదు. మిర్దొడ్డి పోలీసు ప్లస్ తోగుట పోలీసు అందరం కలిసి ఆ వ్యక్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఈ సందర్భంగా ప్రజలందరికీ మా యొక్క విన్నపం ఏమిటంటే, అకస్మాత్తుగా వర్షాలు పడుతున్నాయి, అకస్మాత్తుగా వరదలు కూడా వస్తున్నాయి కాబట్టి ఇట్లాంటి లో లెవెల్ ఉన్నటువంటి వాగులు దాటే క్రమం లోపల కానీ లేకుంటే లో లెవెల్ కల్వర్ట్స్ దాటే క్రమం లోపల జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకవేళ వరద వచ్చినప్పుడు వాళ్ళకు అట్లాంటి రిస్క్ అనిపించినప్పుడు రిస్క్ తీసుకోకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఏ రకమైనటువంటి అనుమానం కానీ ఇబ్బంది కానీ ఎదురైతే లోకల్ స్థానిక పోలీసులకు కానీ లేకుంటే 100 కానీ డయల్ చేసినట్టయితే పోలీసులు సత్వరంగా వాళ్ళకి వచ్చి సహాయం తప్పకుండా చేసేస్తారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం గాంధీనగర్ వద్ద హుస్నాబాద్ జనగామ ప్రధాన రహదారి వంతెనపై శివసేన పార్టీ నాయకులు ఆందోళన చేపట్టారు. శిథిలావస్థలో ఉన్న పాత వంతెనను తొలగించి నూతన వంతెన నిర్మించాలని డిమాండ్ చేశారు. హుస్నాబాద్ ప్రాంతంలోని గుంతల వద్ద రోడ్లకు మరమ్మతులు చేయాలని చెప్పేసి కోరుతూ శివసేన పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఈ ప్రాంతంలో ప్రతి రోడ్లో అడుగడుగున గుంతల మారింది. అధికారులు పట్టించుకునే పరిస్థితి లేదు. ఆ విధంగా స్థానిక ఎమ్మెల్యే పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తూ కేవలం గొప్పల కోసం మాటలు చెప్తూ పరిపాలన కొనసాగిస్తున్నారు. అదేవిధంగా ఈ రోజున గాంధీనగర్ గ్రామంలో ఉన్న బ్రిడ్జి దగ్గర నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ బ్రిడ్జిని నిర్మాణం చేస్తామని చెప్పేసి అనేక సార్లు చెప్పడం జరిగింది. ఇప్పటికే వరకు కూడా నోచుకునే పరిస్థితి ఉన్నది. ఇదికైనా వంతెన ఉన్నది. అనేక వందలాది వాహనాలు రోజు పోతుంటాయి కాబట్టి ప్రజలకు ఇబ్బందులు కలుగుతున్నాయి. వెంటనే బ్రిడ్జి నిర్మాణం చేపట్టని చెప్పి కోరుతున్నాం. అదేవిధంగా ఈ ప్రాంతంలోని బ్రిడ్జిలు కూడా లేక ఈ వర్షాకాలంలో ప్రజలంతా రైతులు కానీ ప్రజలు కానీ రోడ్లు దాటాలంటే పోయే పరిస్థితి లేదు. వెంటనే ఎక్కడైతే ఏ గ్రామంలో వాగుల ద్వారా ఉన్న బ్రిడ్జిలను వెంటనే వాళ్ళకు బ్రిడ్జిని నిర్మించాలని చెప్పేసి శివసేన పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈ రోడ్లను మరపాతలు చేయకపోతే తప్పకుండా భవిష్యత్తులో శివసేన పార్టీ ఉద్యమిస్తుందని చెప్పేసి అధికారులను తర్వాత ప్రజాప్రతినిధులు హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా ఈ ప్రాంతంలో ప్రతి ఊర్లో ప్రతి రోడ్లో ప్రతి గుంతలు తప్ప ఎక్కడ లేని పరిస్థితి ఉన్నది. గుంతలకు ఒక్క రూపాయి కూడా ప్రభుత్వం పెట్టుబడి పెట్టే పరిస్థితి లేదు కాబట్టి ఈ ప్రభుత్వం గొప్పలుగా పరిమితం కాబట్టి వెంటనే ఎక్కడైతే రోడ్లు బాగలేదో పొట్లపల్లి కానీ పందిళ్ళ కానీ తర్వాత మామదాపూర్ రోడ్డు కానీ తర్వాత నాగారం రోడ్డు కానీ అనేక గుంతలమయం ఉన్నది కాబట్టి హుస్నాబాద్ పట్టణం అయితే తీవ్రంగా గుంతలే కాబట్టి వెంటనే గుంతల మరమ్మతులు చేపట్టాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం.